డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దిశా కుక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని జనసేన పోరాటం డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇది తెలిసిన విషయం సుమారు 600 మిలియన్లు సుమారు దేశవ్యాప్తంగా 60 కోట్ల మందికి ట్రోల్ మన ట్రెండింగ్ అయింది. అదేవిధంగా మేము మరొక్కసారి వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేని కోరేది ఏంటంటే దయచేసి మీరు పోరాడండి. మీ వెనకాల అందరూ అన్ని పార్టీలు కూడా వస్తాయి విశాఖపట్నం గురించి. మాకు అర్థమైంది ఏంటంటే కర్మాగారం గురించి పోరాడితే కారాగారంలో వేస్తారేమో అని భయంతో మీరు పోరాడలేదని మాకు అర్థమైంది. దయచేసి కారాగారం గురించి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరు కారాగారంలోకి వెళ్ళా పర్లేదు, కర్మాగారం మట్టికి ప్రైవేటైజ్ చేయొద్దని నేను తెలియజేస్తున్నాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలకు కానీ అలాగే మన రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రతి ఒక్క ఎంపీకి కూడా మేము తెలియజేసేది ఏంటంటే విశాఖ ఉక్కుని మనం కాపాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ దయచేసి దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు. ఇది కాదని మీ ముందు దూరంతో వెళ్తే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి అదర్ తీసుకెళ్తాం. కర్మాగారం గురించి ఆలోచించండి, దయచేసి కారాగారం గురించి కాదు. విజయసాయి రెడ్డి గారికి కూడా మరొకసారి అనిపించుకున్నా పర్సనల్ గా మరొకసారి మా జనసేన తరఫున పశ్చిమ గోదావరి జిల్లా అలాగే మా బీహార్ నియోజకవర్గం తరఫున కూడా మాకు సహకరించిన పార్టీగా విలేకరులకు అలాగే ప్రింట్ మీడియా వారికి కూడా అందరికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఉక్కు ద్రవీకరణ రద్దు చేయాలని చెప్పేసి ఆపాలని చెప్పేసి మరి జనసేన పార్టీ పోరాడుతూ ఉన్నది. మరి ఆ రోజు విశాఖ ఉక్కు కోసం జరిగినటువంటి ఉద్యమంలో మరి గుంటూరు జిల్లా తాడికొండకు చెందినటువంటి శాసనసభ్యులు అమృతరావు గారు మరి బలిదానం చేసుకోవడం జరిగింది. ఆయనతో పాటు 32 మంది కూడా బలిదానం చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాయలసీమ నుంచి వేలాది మంది యువకులందరూ కూడా మరి తేగ ఫలితమే వాళ్ళ యొక్క పోరాట ఫలితమే ఈరోజు ఆంధ్ర